దేవుని నామానికే స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలండి. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య తండ్రి, ఈ వాక్యం ఎలా చెప్పాలి అన్నది నాతో మీరు మాట్లాడండి. మీ బిడ్డలతో ఎలా మాట్లాడారో వారితో మీరుండి మాట్లాడండి యేసయ్య. వారిలో యేసయ్య తండ్రి ఏ కష్టంలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో ఆదరణ కలిగించి వారితో మీరు మాట్లాడతారని చిన్న ప్రార్థన యేసు నామమున అడిగేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 14:25 చదువుకుందాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీలి మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అని. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద పేతురు నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పెను. యేసయ్య శిష్యులు ఒకరోజు దోణి మీద వెళ్తున్నారండి సముద్రంలో. సముద్రంలో వెళ్తుండగా రాత్రి 4వ జామున యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు వారి దగ్గరికి. వారు యేసయ్యని చూసి భూతం భూతం అని చెప్పి అరవసాగారు. అరిచినప్పుడు యేసయ్య వారిని, భయపడుకుడి, నేనే అని చెప్పి వారితో చెప్పారు. యేసయ్య వారు చెప్పినట్టునే అప్పుడు శిష్యులలో పేతురు గారు ఏమన్నారంటే, అయ్యా, నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుచుటకు సెలవిమ్మయ్యా అని చెప్పి పేతురు గారు యేసయ్యని అడిగారండి. యేసయ్య అడిగినట్టునే యేసయ్య రమ్మనన్నారండి. యేసయ్య ఎప్పుడైతే రమ్మనన్నారో పేతురు గారు నీళ్ళ దోణి దిగి నీళ్ళ మీద నడిచారు, కానీ గాలిని చూసి భయపడిపోయి మునిగిపోసాగారండి. ఎప్పుడైతే మునిగిపోతున్నారో అప్పుడు యేసయ్య చేయి పట్టి అతను లేవనెత్తి, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు అని చెప్పి యేసయ్య పేతురుగారిని అడిగారండి. ఆ సమయంలో పేతురుగారు ఆ గాలిని చూసి భయపడిపోయి మునిగిపోయి దేవుణ్ణి ప్రభువా, ప్రభువా అని కేకలు వేశారు. అప్పుడు ప్రభు చేయి చాపి అతన్ని ముట్టారు. మనం ఈ రోజుల్లో క్రైస్తవులుగా ఉంటున్నామండి. క్రైస్తవులుగా ఉండి కూడా దేవుల్లో దేవుణ్ణి నమ్మి, మనం హృదయపూర్వకంగా నమ్మి దేవుల్లో నడుచుతున్నామండి. నడిచినా సరే దేవుడిలో మనం పూర్తిగా సాగలపోతున్నాం. మనం భయం పడుతున్నాం, ఎందుకనగా మన వెనకాల ఉన్న శ్రమల్ని చూసి, మన నిందల్ని చూసి, మన అవమానాలు చూసి, మన అప్పుల్ని, మన కరువుని, మన ఆరోగ్య స్థితిని చూసి మనం భయపడుతున్నామండి. మన దేవుడు నిజమైన దేవుడు, నీతిగల దేవుడు, నమ్మదగిన దేవుడు అని పూర్ణ హృదయంతో యేసయ్యను మనం నమ్మలేకపోతున్నామండి. ఆనాడు పేతురు గారు దేవుడి మీద విశ్వాసం ఉంచి నీళ్ళ మీద అడుగు పెట్టారు, కానీ ఆ గాలిని చూసి భయపడిపోయారండి. ఈనాడు కూడా మనం దేవుళ్ళని వెతుకుతామనుకుంటున్నాం, దేవుని కోసం ప్రాకుపడదాం అనుకుంటున్నాం, కానీ మన సమస్యలు, మన అప్పులు, మన ఇబ్బందులు చూసి భయపడిపోతున్నామండి. నువ్వే ఇబ్బందిలో ఉండు, ఏ కష్టంలో ఉండు, దేవుని మనం ఎప్పుడైతే ప్రభువా, ప్రభువా, నన్ను రక్షించు, నన్ను రక్షించయ్యా అని అడుగుతామో అప్పుడు దేవుడు మనల్ని చేవి చాపుతారు. నువ్వు ఒక అన్యుడివే కావచ్చు, నువ్వు ఒక అన్యురాలువే కావచ్చు, అయ్యో నాది ఈ దేవుడు నన్ను రక్షిస్తాడా అనుకోకమ్మా. నీవు నిన్ను దేవుడు రక్షిస్తాడు, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు నీ కొరకు ప్రత్యేకమైన దాన్ని స్థిరపరిచించాడమ్మా. దేవుళ్ళు ఎదుగుతాం మనం, దేవుడే రమ్మని పిలుస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 12:28 మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును, నేను స్వాత్వికుడును, దీన మనసు గలవాడును అన్నారండి యేసయ్య. యేసయ్య ఎలాంటి వాడంటుంది? స్వాత్వికుడును, దీన మనసు గలవాడును. యేసయ్య స్వాత్వికుడు, దీన మనసు గలవారండి. ప్రయాసపడి, చాలా ప్రయాసతో వారిని అప్పులు మోస్తున్నావమ్మా, నా ఎద్దుకు రా తల్లి, నా ఎద్దుకు రా నాన్న, నేను నీతో మాట్లాడతాను, నేను నీ లేవనెత్తుతాను, నేనున్నాను నీకు, నేను సృజించుకున్న దేవుణ్ణి నేను,
నేను నీకు తోడై ఉంటాను రాయ్యా, నన్ను అడుగు, నేను ఇస్తాను. ప్రయాసపడి భారం మోయించిన వారందరూ నా ఇద్దరికి రండి, నేను మీకు ఇస్తాను, నేను మిమ్మల్ని లేవనెత్తుతాను. యేసయ్య మనసు గలవాడు. చాలా జాలి యేసయ్యకు. మన శ్రమలో ఉంటే ఆయనకు మర్ర పెడితే వెంటనే లేవనెత్త దేవుడండి. ఎంత స్వాత్వికుడు, ఎంత దీన మనసు గలవాడంటే యేసయ్య. ఆయనని సిలువు వేసిన వారినే క్షమించాడండి. ఆయన ఎంత క్రూరంగా సిలివేశారో తెలుసండి. ఆయన నీతిమంతుడండి, ఆయన పరిశుద్ధుడండి. అలాంటి యేసయ్యనే చేతుల్లో మేకులు కొట్టి, కాళ్ళలో మేకులు కొట్టి, తలపైన ముళ్ళ కిరీటం పెట్టారండి. తలపైన ముళ్ళ కిరీటం పెట్టి ఆయన శిరము పైన, ఆయన శిరస్సు పైన, ఆయన తల మీద ముళ్ళ కిరీటం అన్యాయంగా పెట్టారండి. ఆయన ఎంత బాధపడ్డారంటే దాహం అని యేసయ్య అడిగితే చేదు నీళ్ళు ఇచ్చారండి, చేదు నీళ్ళు. అలాంటి వారిని కూడా యేసయ్య మొదటి మాటలో ఏమన్నారో తెలుసండి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు అని అన్నారండి యేసయ్య. వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు, వారిని క్షమించాలని అడిగారండి. అంత దీన మనసు గలవారండి యేసయ్య, అంత జాలిగల దైవం అండి యేసయ్య. ఆ జాలిగల దైవం మనల్ని పిలుస్తున్నారండి. మన భారాన్ని యేసయ్య మోస్తాడంటండి. మనం పిలిచినప్పుడల్లా మనం యేసయ్యకు ప్రత్యేకించబడిన వారం అండి, చాలా చాలా ప్రత్యేకించబడిన వారం. యేసయ్య ఈ సృష్టిని అంతా నోటితో చేశారండి, కానీ మనల్ని మాత్రం ఆయన చేతితో చేసి ఆయన ఆయువును ఊదారండి. మనల్ని ఎంతో శ్రేష్టం కాబట్టి, ఎంతో ప్రత్యేకం కాబట్టి మనం ఆయన చేతితో చేశారండి మనల్ని. ఆయనకు మనం ఎంత ఇష్టమో చూడండి. మనం ప్రయాసపడి భారం మోస్తున్నామని సమస్త జనులారా నా యుద్ధకు రండయ్యా, నేను మీ భారాన్ని దింపుతాను, మీ భారాన్ని నేను మోస్తాను, దేవుడు మోస్తాను అంటున్నారండి. మనం మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడిని చెయ్యి పట్టుకుని లేవనెత్తమంటే యేసయ్య లేవనెత్తుతారండి. నీ కప్పు బాధలే ఉండొచ్చు, నీ అవమానాలే నిన్ను తరమొచ్చు, నీ చుట్టుపక్కల వారందరూ నేను అవమానించవచ్చు, నువ్వు క్రూరంగా చూడొచ్చు, నిన్ను హీనంగా చూడొచ్చు, చిచ్చి అనొచ్చు నిన్ను. కానీ దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తున్నారండి, ఇప్పటికీ ప్రేమిస్తున్నారండి యేసయ్య. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తాడండి. నువ్వంటే యేసయ్యకి చాలా ఇష్టం అండి. మీరు ఎప్పుడు యేసయ్యని అడుగుతారా అని యేసయ్య ఎదురు చూస్తున్నాడండి. నువ్వంటే యేసయ్యకు ప్రత్యేకించబడిన దాను. ఈ లోకానికి మనం ప్రత్యేకంగా కనపడకపోవచ్చు, కానీ మన దేవునికి మనం ప్రత్యేకంగా కనిపిస్తున్నాం. ఆయన మనం ప్రత్యేకించి చేశారు కాబట్టి ఆయనకు మనం ఎప్పుడు ప్రత్యేకంగానే కనిపిస్తామండి. యేసయ్య మనల్ని ఎప్పుడు ఉన్నత స్థితిలో పెడతామా అని చూస్తున్నారండి యేసయ్య. మనం ఎంత అప్పుల్లో మునిగిపోయావా, నువ్వు బాధల్లో మునిగిపోయావా. పేతురు గారు నీటిల్లో మునిగిపోయారు, గాలి చేత భయపెట్టి సాతాను పేతురు గారిని నీటిలో ముంచుదామని చూసింది. కానీ పేతురు గారు ప్రభువా నన్ను రక్షించయా అని దేవుని సహాయం అడిగారు. ఆ టైంలో దేవుడే పేతురు గారికి సహాయం చేశారు. మనం ఏ క్షణంలో అయినా సరే దేవునికి దూరం అయ్యామంటే, దేవునికి మనం ఎప్పుడు దూరం అవుతామో అప్పుడు సాతాను మన హృదయంలోకి ప్రవేశిస్తాదండి, మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మనం ఎప్పుడు దేవునికి దూరం అవ్వకూడదు, మనం ముంచుదామని చూస్తుంది అది, ఎల్ల వేళలా ముంచుదామని చూస్తుంది అది. ఎప్పుడు దొరుకుతారా అని ఎప్పుడు మన చుట్టూరు తిరుగుతుందండి, ఎప్పుడు మనం దొరుకుతాం అది మనం పట్టుకుని ముంచేసినా సరే మనల్ని. మన దేవుడు జాలిగల దైవం అండి. మనం చెయ్యి పట్టి లేవనెత్తుదామని మనల్ని ఎదురు మన కోసం ఎదురు చూస్తున్నాడు యేసయ్య. మనం చేయి చాపి యేసయ్యని అడుగుదాం, యేసయ్య మనల్ని రక్షిస్తాడు. ఆయన రక్షణకర్త, మన కోసం రక్షణ తేయడానికి వచ్చిందండి. మనం చేయి చాపి యేసయ్యని అడుగుదామండి. మనం ఏ బాధల్లో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, మన ఇంట్లో ఆర్థిక పరిస్థితులైనా, ఆరోగ్యం కోసమైనా, ఏదైనా సరే దేవుణ్ణి అడుగుదాం, దేవుడు మనకిస్తాడండి. పేతురు గారు దేవుణ్ణి ఎలా అయితే ప్రభువా నన్ను రక్షించని అడిగారు, మనం కూడా దేవుణ్ణి అడుగుదాం. యేసయ్య నన్ను రక్షించు, నా అప్పు బాధల్లోంచి నన్ను లేవనెత్తు అని యేసయ్యని అడుగుదాం. యేసయ్య మనల్ని లేవనెత్తుతాడండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక, దేవుడికే మహిమ కలుగును కాక. అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా, నీకు వందనాలయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి వారి హృదయాలలో ఈ వాక్యం స్థిరపరచండి గాడి, వాక్యాన్ని బలపరచండి గాడి, వారి కుటుంబాల అద్భుత కార్యాన్ని జరిగించండి. నీ చిత్తానుసారంగా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ చిన్న వాక్యాన్ని వారిలో నాకు ఇచ్చినందుకు వందనాలని నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్.